తెలిసిపోయింది, ప్రజలకి తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ అన్ని విధాల దిగజారిపోయారు. ఆయన అన్ని విధాల దిగజారిపోయారు. వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయారు, పార్టీలో దిగజారిపోయారు. పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టి మరింత పూర్తిగా దిగజారిపోయారు. మాట వస్తే ఆయన ఈ మధ్య బాగా గింజుకుంటున్నారు. దేనికో తెలుసా? మూడు పిల్లలంటేనే పవన్ కళ్యాణ్ బాగా గింజుకుంటున్నారు. మరి వాలంటీర్లను పట్టుకొని ఆయన హ్యూమన్ ట్రాఫికర్స్ అని మాట్లాడితే కోపం రాదా? ఎవరికి కోపం రాదా? వాలంటీర్స్ని పట్టుకొని హ్యూమన్ ట్రాఫికర్స్ అని అంటే కోపం రాదా? నీవు ఎన్నికల అఫిడవిట్లో మాయ చేసినట్టు పెళ్ళిళ్ళ విషయంలో, గొల్లాల విషయంలో కూడా మాయ చేస్తున్నావా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి. మీరు సంసారం చేస్తుంటే ఎంతమందితోనో, కడుపులు చేసి వదిలిపెట్టింది ఎంతమందితోనో, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల అఫిడవిట్ మాదిరిగా ఒక లిస్టు విడుదల చేస్తే ఇక నుంచి ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు రాష్ట్రంలో అందరూ కూడా. ఎన్నికల అఫిడవిట్ లాగా ఆయన కూడా ఏమివ్వాలి? ఆయన ఎంతమందితో సంసారం చేస్తారు, ఎంతమందికి కడుపులు చేసి వదిలిపెట్టారనేది ఎన్నికల అఫిడవిట్ లాగా ఒక జాబితా ఇస్తే ఇక నుంచి ఆ జాబితా బట్టి మాట్లాడతారు. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. అంతేగాని నా ఇష్టానుసారం నేనుంటా, నేను ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటా, ఎంతమందినైనా వదిలేస్తా, ఎంతమందికైనా కడుపులు చేస్తా అంటే సమాజం హర్షించదు. ఇదే మాట ముఖ్యమంత్రి గారు అంటే మదమెక్కి ఆయన పెళ్ళామని మాట్లాడుతున్నాం. ఇదే మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మదమెక్కి ఆయన్ని పెళ్ళామని అంటున్నాం. మహిళలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎంత చిన్న చూపు, చులకనో ఈ మాట బట్టే అర్థమవుతుంది. ఆడవాళ్ళంటే అంగటి సరుకుగా చూసేటువంటి నీలాంటి వాళ్ళకి ఆడవాళ్ళని గౌరవించడం ఎప్పటికీ తెలియదు. నిన్న కూడా చూశాం. ఆ వర్మగారు కూడా ఏమనుకోకూడదు. వర్మగారికి రెండో భార్య పవన్ కళ్యాణ్. చూశారు కానీ నిన్న నామినేషన్ కేసు వెళ్లే ముందు వంగి దండం పెడితే వర్మ ఆయన మీద పూలు వేస్తున్నాడు ఎదురుగా ఆయన భార్య ఉండగా. వర్మ మొదటి భార్య ఏమో ఇంట్లో ఉంటుంది, రెండో భార్య ఏమో పవన్ కళ్యాణ్. వంగి దండం పెడితే ఆశీర్వదిస్తున్నాడు ఇలాగా పూలేసి. వర్మకి రెండో భార్య ఎవరు? పవన్ కళ్యాణ్. అందుకనే వంగి దండం పెడతానే ఉన్నాడు, వర్మ ఏమో ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఇది చూడాలి బాగా అందరు, అసలు చిరంజీవి గారిని అవమానించింది ఎవరు? ఆయన్ని పదే పదే అవమానించేది పవన్ కళ్యాణ్ కదా. చెప్పమనండి. కానిస్టేబుల్ గారి కొడుకునంటావు, చిరంజీవి గారి వల్లనే మరి సినిమా భిక్ష పెట్టారంటావు, ఆయన వల్లనే నేను పవర్ స్టార్ని అయ్యానంటావు. ఏనాడని ఈ మాటలు ఎక్కడికైనా బయటకు వచ్చి చెప్పారా? చిరంజీవి గారి వల్లనే నేను ఎదిగానని మాట ఎక్కడైనా నేను చెప్పారా? కానీ అవసరమైనప్పుడు మాత్రం లేని ప్రేమని ఒలకబోస్తూ ఇష్టానుసారం ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడైనా సరే చిరంజీవి గారిని గౌరవిస్తూ ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా మాట్లాడారా? ఆయనకు అవసరం కాబట్టి నేను వెళ్ళిపోయి మాట్లాడతాను. లేకపోతే ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా జరిగిందా? దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని అవమానించినటువంటి చంద్రబాబుని, లోకేష్ని పక్కనే పెట్టుకొని వాళ్ళతో పొత్తు పెట్టుకొని తల్లిని అవమానించింది పవన్ కళ్యాణ్ కాదా? రాష్ట్ర ప్రజలు ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడితే, మీ ఇష్టం వచ్చినట్టు నటించి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే
చెల్లుబాటు అవుద్ది అనుకుంటున్నారా? ప్రజలకు అన్ని గుర్తున్నాయి. మీరు చేసే నటన, మోసం, మాయని ప్రజలు గుర్తు పెట్టుకున్నారో, రాబోయే ఎన్నికల్లో మీకు చెప్పు దెబ్బలు తప్పవు. ప్రజల చేతిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చెప్పు దెబ్బలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఎవరు కూడా గుట్టుగా కాపురం చేసుకుంటే భార్యల్ని బయటకు లాగరు. ఎవరు బయటకు లాగరు, ఎవరు మాట్లాడాలనుకోరు. మీరే ఇంట్లో భార్యను ఉంచుకొని వేరే వాళ్ళకి కడుపు చేశారని ఒక టీవీ ఛానల్లో మీతో కాపురం చేసినటువంటి మరి మహిళ బయటకు వచ్చి టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడితే దానికి మీరు ఎందుకు మాట్లాడాలి? ఆ విషయం మీద మీరు ఎందుకు స్పందించాలా? భర్తగా నువ్వు కళంకం తెచ్చావనే కదా టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు, ఆ విషయాన్ని స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు కదా ఆ విషయాల మీద మీరు ఎందుకు మాట్లాడరు? పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత విమర్శలు చేసింది ఎవరు, ఈ విషయాలు బయట పెట్టింది ఎవరు? మీ ఇంట్లో వాళ్ళు కాదా? మీతో కాపురం చేసిన వ్యక్తులు కాదా? ఈ వాస్తవాలను బయట పెట్టింది ఎవరు? రాజకీయ నాయకులు బయట పెట్టారా? వైఎస్ఆర్సీపీ పార్టీ బయట పెట్టిందా? స్వయంగా మీతో కాపురం చేసినటువంటి వ్యక్తి రేణుదాసే గారే కదా టీవీ ఇంటర్వ్యూలో బయటకు వచ్చి చెప్పారు ఈ విషయాలన్నీ కూడా. ఈ విషయాలన్నీ బయటికి చెప్పింది వారే కదా. మీరు సినిమాల్లో చేసుకునేటప్పుడు ఎంతమందితో తిరిగారో, ఎంతమందికి కడుపులు చేశారో, ఇవన్నీ అప్పుడు ఎవరో మాట్లాడాల. ఎవరైనా సరే ప్రజల దగ్గరికి వచ్చి నేను మీకు మంచి చేస్తాను, ఓటేయండి అని అడుగుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారిది కొత్తది. మీరు ముందు నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని వచ్చి కలుస్తా అంటున్నాడు ఆయన. ఆ తర్వాత వచ్చి కలుస్తారంట. ఇదేం ఎన్నికల ప్రచారం? రాష్ట్రంలో ఎవరికి అర్థం అవట్లా. ఇదేం ఎన్నికల ప్రచారం? ఎవరైనా ప్రజలను కలుస్తారు, కలిసి నేను మంచి చేస్తా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తారు. కానీ మీరు ముందు నాకు ఓటేయండి, ప్లీజ్ నన్ను ఒక్కడన్నా గెలిపించండి. నువ్వేం పార్టీ అధ్యక్షుడివి? నన్ను ఒక్కడన్నా గెలిపించండి, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, ప్లీజ్ అన్నాడు. చూస్తున్నారుగా మీరు, ఇదేంటి? నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడివా, లేకపోతే చంద్రబాబు దగ్గర ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా? ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడివా, లేకపోతే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ తరపున ఉన్న డమ్మీ భూఫామ్ తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురంలో పోటీ చేస్తున్నావా? దీనికి చెప్పు సమాధానం. మీలాంటి వ్యక్తులు ఎప్పటికీ రాజకీయాలకి అర్హులు కారు. ఈ విషయాన్ని ప్రజలందరూ ఇప్పటికే గుర్తించారు. పదే పదే ఆయన మాట్లాడుతూ ఉంటారు, వచ్చి కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి కింద కూర్చోబెడతా. ఈ మాట మాట్లాడతారు, కాళ్ళు కీళ్ళు ఎరగొట్టే కింద కూర్చోబెడతా. 2019లోనే ప్రజల కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి 2 చోట్ల కింద కూర్చోబెట్టారు మిమ్మల్ని. ఇంకా డైలాగులు ఎందుకు? ఇంకా నవ్వుకుంటున్నారు ప్రజలు చూసి, నవ్వుకుంటున్నారు. ఇంకా ఆయన సినిమా జీవితంలోనే ఉన్నాడు అని అనుకుంటున్నారు. మీరు బయటకు రావాలి, సినిమా జీవితం నుంచి బయటకు రావాలి. చంద్రబాబు ఏం రాసిస్తే అది మాట్లాడడం కాదు, మీకంటూ